నమస్కారం ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ సమయంలో డాక్టర్ల సేవలు అనిర్వచనీయం వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు తాలరేవలో ఇరుమత్సకార గ్రామాల మధ్య ఘర్షణ ఒకరి మృతి కానిస్టేబుల్ తో సహా పలువురికి గాయాలు ఎమ్మెల్యే చెరువతో శాంతించిన గ్రామస్తులు బలహీన వర్గాల అండ బలం జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ల విజయోత్సవంలో తోట త్రిమూర్తులు విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివి 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నాగరాజు పోలీస్ అమరవీరుల వారసత్వాల సందర్భంగా కాకినాడ రూరల్ 3వ ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన స్మృతి పరేడ్కు బెటాలియన్ కమాండెంట్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాన్ని స్మరిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు కమాండెంట్ నాగరాజు మాట్లాడుతూ అన్ని విషయాలలోనూ వారికి తమ అండదండలు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు అనంతరం ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులను పేరు పేరున చదివి వారి త్యాగాలను కొనియాడారు బెటాలియన్లో అమరులైన వారి కుటుంబాలకు మెమోంటోలు బహుకరించారు బాధిత కుటుంబ సభ్యులతో కమాండెంట్ నాగరాజు సమావేశమై వారి యొక్క సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించారు పేరు పేరున ప్రతి వీరుడి త్యాగాన్ని కొనియాడారు సమావేశానికి హాజరైన వారందరూ పూలమాలలతో అమరవీరులకు నివాళులర్పించారు పుష్పాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం వహించారు ఈ సమావేశానికి అసిస్టెంట్ కమాండెంట్ జి లక్ష్మీనారాయణ ఆర్ఐలు వై సురేష్ బాబు బి మురళీమోహన్ రావు డి రమణ మరియు ఆర్ఎస్ఐలు మురళీకృష్ణ శ్రీరాములు సీనయ్య వైద్యాధికారులు రాఘవేందర్రావు లక్ష్మి వారి సిబ్బంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టీవీఎస్వీఎస్ రామ్ ప్రసాద్ వారి సిబ్బంది యూనిట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ వారి సిబ్బంది రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ మొదలగు వారు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఊహించని రీతిలో ఎవరికి ఏం జరుగుతుంది ఏమి జరుగుతుందనే భావనతో కరోనా ప్రభావం చూపించిందని అలాంటి సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరువలేనివని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ తలపెట్టిన 10 రోజుల అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కాకినాడ సామాన్య ఆసుపత్రి వరకు నిర్వహించారు కాకినాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ కరోనా భయంతో ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితుల నుండి సాధారణ జనజీవన కార్యక్రమాలు చేరుకోవడం శుభ పరిణామం అన్నారు మార్చి నెల నుండి ఆందోళన కనిపించిన కోవిడ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరితగతినే గుర్తించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించడం వల్ల దీన్ని నివారించవచ్చునని చెప్పడం జరిగిందన్నారు కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం చేతులు సబ్బుతో కడగడం భౌతిక దూరం పాటించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరం ఉందన్నారు ఇంకా కరోనా పట్ల అవగాహన రాహిత్యం కనిపిస్తుందని అలాంటి ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు కాకినాడ ప్రభుత్వాసుపత్రి 1000 పడకల ఆసుపత్రిగా కావడం శుభ పరిణామమన్నారు ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను విడుదల చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీస కీర్తి చేకూరి జి రాజకుమారిలతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులు బొడ్డు వెంకటరమణమూర్తి పెద్ద ఎత్తున పాల్గొన్నారు
విపత్తులాగా విరిచిపడినప్పుడు ఎవరికి ఏం తెలియదు, ఏ మందులు వేసుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తీవ్రమైన అయోమయంలో బహుశా ఇంత ముందు తరాలు చూడలేదు, తర్వాత తరాలు చూస్తాయని అనుకో. ప్రపంచం మొత్తానికి లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. ఈ తరంలో ఉన్నవాళ్ళం మంచి చెడు అన్నీ చూస్తాం. ఈ లాక్డౌన్ అనేది ఇళ్లలోంచి బయటికి రావడం ఒక నేరంలాగా మన దేశం అంతా కూడా పాటించి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడిన పరిస్థితి వచ్చింది. ఆ దశ నుంచి ఇప్పుడు కరోనా కొంచెం తగ్గుముఖం పడుతుందన్న పరిస్థితి కనబడుతూ ఉంది. లక్షల్లో కేసులు వచ్చినాయి, వేలల్లో మరణాలు వచ్చినాయి. పరిస్థితి ఏంటంటే మన పక్క వాళ్ళని కూడా మనం తాకకూడదన్నంత పరిస్థితిలో ఇవాళకి జీవిస్తాం. ఇది మనం ఒక్కడదే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్న సమస్య, మన దేశవ్యాప్తంగా అనుభవిస్తున్న సమస్య. ఈ కోవిడ్-19 పెద్ద ఎత్తున విరుచుకుపడినప్పుడు మొట్టమొదటిసారిగా వాస్తవిక దృక్పథంతో ప్రాక్టికల్గా మాట్లాడిన మొదటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో మనం కలిసి జీవించాల్సిందే. ఇవాళ్లతో ఇది పోయేది కాదు, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించడానికి, జాగ్రత్తలు తీసుకుని జీవించడానికి అలవాటు పడాలని మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారు చెబితే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఇవాళ అదే జరుగుతాం. చాలా చిన్న స్థాయి వారు, చదువుకోని వారు కూడా మాస్క్ ధరించి బయటకు వచ్చే దశకి వాళ్ళ అవగాహన వచ్చింది. అయితే ఈ అవగాహన సరిపోదు. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది ఇప్పటికీ వీధి అరుగుల మీద, రోడ్డు కూడళ్లలోనూ ఏ మాస్క్ లేకుండా పెద్ద ఎత్తున కూర్చుని గుమ్మగూడి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది, మీ అందరి మీద ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని డాక్టర్స్ని కానీ, వైద్య సిబ్బందిని కానీ, లేదంటే అధికారులు, సంబంధిత అధికారులు కానీ మనం మాట్లాడుకోవాలి. తాళారేవు మండలం గాడిమొగ పంచాయతీ పెదవలసల లక్ష్మీపతిపురం మత్స్యకార గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా కానిస్టేబుల్తో సహా పలువురికి గాయాలయ్యాయి. గాడిమోగ పంచాయతీ లక్ష్మీపతిపురంలో జరుగుతున్న దనమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జాతరకు పెదవలసల నుంచి మత్స్యకారులు లక్ష్మీపతిపురం మీదుగా వస్తున్న సందర్భంలో ఇరు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో ఘర్షణకు దిగారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి కోరంగి ఎస్ఐ సతీష్, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణలు చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఈ ఘర్షణలో పెదవలసల గ్రామానికి చెందిన అరదాడి నూకా ప్రసాద్ అలియాస్ మణికంఠరాజు అనే యువకుడు మృతి చెందాడు. కోరంగి కానిస్టేబుల్తో పాటు పలువురికి గాయాలయ్యాయి, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతిని బంధువులు, గ్రామస్తులు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించడంతో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు తన వంతుగా 5 లక్షలు, గ్రామం నుంచి 10 లక్షలు మృతిని కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ఈ సంఘటనలో గ్రామస్తులంతా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ భీమేశ్వరరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, 200 మంది సివిల్, ఏఆర్, ఏఎన్ఎస్ పోలీస్ బృందాలు బందోబస్తు నిర్వహించారు. గత సంవత్సరం కూడా జాతర సందర్భంగా ఇలాంటి ఘర్షణే 2 గ్రామాల మధ్య చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకుని ఇలాంటి ఘర్షణలకు తావు లేకుండా చేయాల్సిందని పలువురు వాపోయారు. ఈ 2 మత్స్యకార గ్రామాల్లో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. తాళరేవు మండలం లచ్చిపాలెం బైపాస్ రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలోని నిలువెత్తు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఆలయంలోనికి ప్రవేశించిన దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పడగొట్టడంతో ధ్వంసమయ్యింది. ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ రూరల్ సీఎం మురళీకృష్ణ, కోరంగేసే సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో భాజపా ఆర్ఎస్ఎస్ నాయకులు చేరుకుని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తీసుకుని వచ్చి విచారణ చేపట్టారు. డాగ్ శంకరంపాలెం జంక్షన్ వరకు వెళ్లి తిరిగి వచ్చింది. అయితే పడగొట్టి ధ్వంసం చేసిన విగ్రహాన్ని క్లూస్ టీమ్ రాకుండా తిరిగి నిలబెట్టడం పట్ల భాజపా ఏఆర్ఎస్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేసును పక్కదారి పట్టించే విధంగా ఉందన్నారు. రోజురోజుకు హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ఈ కేసులో న్యాయ విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్ కుమార్ పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరు చేశారు ఏంటి? లోపలికి వెళ్ళిపోయి ఇంత పకెట్ బందీగా ఉన్నది, బట్టలు కొట్టేసి ఎవరు మట్టి కాడు వెళ్ళిపోతుంటే మేము వెళ్తాం, మీరు అలా ఉండండి, పర్వాలేదు, మేము చేస్తాం, డెఫినెట్ గా మేము చేస్తాం, డెఫినెట్ గా ఎంత వరకు అయినా వెళ్తాం ఇటువంటి వాటి విషయాల్లో. ఓకే, మీరు అలా ఉండండి, నో ప్రాబ్లం, సరే, ఓకే ఓకే, మీరు రావండి, ఓకే మేము చూస్తాం. తెల్లవారుజామున ఎవరో చండుగులు గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ విగ్రహం పడగొట్టడం జరిగింది. లక్ష్మణం అండి, లక్ష్మణం ఆంజనేయస్వామి గుడి వెళ్తా. అయితే తెల్లారి ఫోన్ చేసి 5:30 ఆ టైంకి ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. ఇక్కడ శ్రీనివాసరెడ్డిలో విగ్రహం ఎవరో పడగొట్టేశారు, ఎవరు పడగొట్టారు తెలియదు, పడిపోయిందండి. నేను ఇంటి నుంచి వచ్చి కూడా సీఎఫ్ ఎక్స్కర్ ఫోన్ చేసి సార్ ఎలా ఉంది మా పొజిషన్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఆయన వెంటనే కూడా వచ్చేయండి, ఇక్కడ విషయాలు అన్నీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఏపీ టెట్కో ద్వారా నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. సామర్లకోటలో గత ప్రభుత్వం రాష్ట్రమంతటా ఏపీ టెట్కో ద్వారా పేద ప్రజలకు అందించేందుకు లబ్ధిదారులను గుర్తించి లక్షల్లో G+3 గృహ సముదాయాలు నిర్మించడం జరిగిందని, కరెంటు, నీరు సదుపాయాలు తప్ప మిగిలిన అన్నింటినీ పూర్తి చేశారని, ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు గృహ సముదాయాలు అందించలేదని, లబ్ధిదారులందరూ అప్పులు చేసి లబ్ధిదారుల వాటాలు చెల్లించినప్పటికీ ఇప్పటికీ కూడా ఇల్లు అందించకపోవడం చాలా దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు అన్నారు. బుధవారం సామర్లకోటలోని ఉప్పువారి సత్రం వద్ద ఉన్న గృహ సముదాయాలను సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట సిపిఐ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పిఎస్ నారాయణ, భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు వెలిశెట్టి రామదాసు, సప్తా సూరిబాబు, కుక్కల తాతబాబు, భద్రెడ్డి అన్నవరం, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏపీ టిట్కో ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, పెద్దాపురం డివిజన్, రాజమహేంద్రవరం, మండపేట ఈ ప్రధాన కేంద్రాల్లో ప్రభుత్వం పేదవాళ్లకు G+3 ఇలా నిర్మాణం చేశారు. సహజంగా ఒక వాటరు, కరెంటు తప్ప అన్ని వసతులు పూర్తయిపోయినాయి. వీటి కోసం ఆడకుండా జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసమని అందరికీ ఇల్లు ఇస్తాం, సెంటి భూమి ఇస్తామని ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి వీటిని ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ పేదలందరూ డబ్బులు తెచ్చుకుని డబ్బులు కట్టారు కదా బ్యాంకులోనే, నువ్వు ఇళ్ళని పూర్తి చేస్తున్నావు కదా, ఆడిచ్చింది ఇల్లు సందర్భం నాడు కాదు. గత ప్రభుత్వం అంటే పేదల డబ్బులతో ఏర్పడినది. కానీ ఈనాడు వీటిని పట్టించుకోకుండా కొత్త ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నారు. కొత్త ఇళ్ల స్థలాలు మేము ఆ వద్దంటలేదు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల నెరవాలన్నదే కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం. నిరుపేదకు ఇల్లు లేకుండా ఉండకూడదు. దానికోసం అనేక పోరాటాలు నడిపిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే, ఈ సామర్లకోట ప్రాంతంలో సుమారు 1000 ఇల్లు కట్టారు. ఇక్కడ 450, ఆ వెంకటేశ్వర మాకు అక్కడ ప్రాంతంలో 550 కట్టారు కాబట్టి తక్షణమే దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని పేదవాళ్ళకి తక్షణమే ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. లాస్ట్గా ఉన్న చిన్న చిన్న మెరుగైన వసతులు అంటే రోడ్లు, అలాగే కరెంటు, వీటిలో తక్షణం వేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మాత్రం లబ్ధిదారులు అందరినీ కలిసి ఏకం చేసి ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని, ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి కాపలా కాస్తుంటారని, ప్రజలందరూ వారికి రుణపడి ఉంటామని మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతూ అఖండ గోదావరికి సంబంధించిన వరదల సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ధన ప్రాణ నష్టాలను కాపాడడంతో ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్ ను పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని చెముడులంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పూలమాలలు దుస్సాలవాలతో ఘనంగా సత్కరించి శాంతికి చిహ్నంగా పూలమొక్కను అందించారు. ఆయనతో పాటు విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ పి చిట్టిబాబు జి ప్రభాకర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా పోలీసు చేసిన త్యాగానికి వెలకట్టలేమన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలందరూ గౌరవం చూపించడం అందరి బాధ్యతని అన్నారు. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని స్ఫూర్తిని నింపడమే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశ్యమని తమ్మన అన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి చంటి మోటూరి సురేష్, మాజీ సర్పంచ్ బి వీరవెంకట్రావు, అడబాల వీర్రాజు, దొండపాటి శ్రీను, దొండపాటి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులతో పాటు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్ అంతవరకు చూస్తేనే పారిపోయావు, కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారుతూ ఉంది. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి. గతంలో ఉన్న భయము ఇప్పుడు పోలీసు అంటే అంత భయము ఉండేదాకా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. తప్పు చేసినోడే భయపడాలి, కానీ తప్పు చేయనోడు ఎవడో భయపడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. అంటే మామూలు విషయం కాదు, ఆయన్ని శ్రీను వెళ్ళి ఎస్పీ గారు తీసినా అంటే నాకు ఒళ్ళు జలపూడి చేసింది. అంటే అంత గొప్ప పోలీసులు, పోలీసు వ్యవస్థ అంటే చాలా గొప్పదే. మొత్తం మానవ జాతిలోనే పోలీసు వ్యవస్థ అంటే చాలా గొప్పదే. బలహీన వర్గాల బలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండపేట నియోజకవర్గ వైకాపా కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి జంగం షేక్ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఇద్దరు మండపేటకు చెందినవారు కావడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తొలుత కేపీ రోడ్లోని వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, జంగం కార్పొరేషన్ డైరెక్టర్ మేగడ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. అనంతరం మేళతాళాలు, భజంత్రీలు, బాణాసంచా కాల్పులతో రాజారత్న సెంటర్కు చేరుకున్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేక్ కట్ చేసి బీసీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచి చరిత్ర తిరగరాసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేస్తూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీదేనన్నారు. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 2.50 కోట్ల మంది బీసీలకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించడం సాధారణ విషయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రీ బాపారాయుడు, ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, పోతంశెట్టి ప్రసాద్, కొవ్వాడ అప్పన్నబాబు, వల్లూరి రామకృష్ణ, అధికారి శ్రీనివాస్, సిరంగు శ్రీనివాస్, సాధనాల శివ భగవాన్, పోతుల రాంబాబు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు కలిసి పండుగలు చేసుకునేటువంటి పరిపాలన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా, ఈ రోజు వరకు గుర్తింపు లేకుండా ఉన్నటువంటి అనేక వర్గాలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారనేటువంటిది మనం చూస్తున్నాం. అందరినీ కూడా మేము పరిపాలన చేస్తుంటే, మేము అందిస్తుంటే మీరు తీసుకోండి అనేటువంటిది కాకుండా ఇచ్చే స్థాయిలోకి తీసుకురావడం కోసం అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 20,000-30,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించి అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ దేశ చరిత్రలో బీసీలకి ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తూ, పరిపాలనలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు బీసీ సంఘాల తరఫున, ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటిది మనం చూస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి అనేక స్కీముల ద్వారా ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి డబ్బులు అందించినటువంటి కార్యక్రమం. బిక్కవోలు మండలం కాపవరంలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న గ్రావెల్ తవ్వకాలను రెవెన్యూ అధికారులు నిలువరించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు.
ఈ మేరకు ఆయన టీడీపీ నేతలతో కలిసి బిక్కవోలు తహసీల్దార్ కేవీ మాధవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కాపవరంలో నిబంధనలు అతిక్రమించి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, పలుమార్లు తాను గనులు భూగర్భ వనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆ ప్రాంతంలో కొలతలు తీసిన అధికారులు అదనంగా 24,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్లు నిగ్గు తేల్చారన్నారు. అలాగే అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా అక్కడ ఉన్న చెట్లను సైతం నరికేశారని ఆయన ఆరోపించారు. గనుల శాఖ అధికారులు ఈ నెల 3వ తేదీని ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి కాపవరంలోని గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరారు. గ్రావెల్ తవ్వకాల్లో నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపిన సంస్థపై చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను కోరినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ బేరా వేణమ్మ, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్ష ఉపాధ్యక్షులు పాలచర్ల శివప్రసాద్ చౌదరి, పెంటమాని వెంకటేష్, జిల్లా టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి జంపా వెంకటరమణ, టీడీపీ నేత సింగారపు రామారావు సహా పలువురు ఉన్నారు. ఏర్పాటు చేయండి, తేదీ సమయం చెప్పండి, నేను బహిరంగ చర్చకు సిద్ధమని నేను చెప్తా ఉన్నా. మీరు కాదు, అన్నా హజారే గారిని రమ్మనండి, ఆయనతో బహిరంగ చర్చ చేస్తే అసలైన విషయాలు బయటకు వస్తాయి, ఎవరు అవినీతి చేస్తున్నారో బయటకు వస్తుంది. ఇది 400 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన అంశం. ఇది ఆరంభం మాత్రమే, మీరు మొదలుపెట్టింది. అంతం 400 కోట్ల దగ్గర అంతమవుతుంది. దానివల్ల పేద ప్రజానీకానికి నష్టం జరగబోతా ఉంది. పేద ప్రజలకు ఏదైతే భూమి ఇవ్వాలనుకున్న భూమిని మొత్తం మీరు గ్రావెలు సోలింగు తవ్వేసుకుని నిరర్ధకంగా వదిలిపెట్టేస్తారు. అప్పుడు పేదలకు ఇవ్వడానికి ఇళ్ల స్థలం కూడా ఉండదు. పేదలకి న్యాయం జరగాలనేదే తెలుగుదేశం పార్టీ అభిమతం. పేదలకి నివాస యోగ్యమైన స్థలాలు ఇవ్వాలి, అనువైన స్థలాలు ఇవ్వాలి. అంతేగాని ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు అనేది మా పోరాటం. దీన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తాం. ఇవాళ మాకు ఏదైతే మైత్రి ఇన్ఫ్రా ప్రతినిధి వర్మ గారు ఉన్నారో చక్కటి ఎవిడెన్సెస్ కూడా మాకు ఇచ్చారు ఆయన స్పీచ్ ద్వారా. ఈ ఎవిడెన్సెస్ అన్నీ తీసుకుని దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తాం. ఇవాళ తహసీల్దార్ గారికి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మేము ఏ విధంగా స్పందించాలో తెలుగుదేశం పార్టీ ఆ విధంగా స్పందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. వైఎస్ఆర్ బీమా పథకం నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశ ప్రత్యక్ష ప్రసారాన్ని బిక్కవోలు సచివాలయంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరిస్తూ ప్రవేశపెట్టిన బీమాయే వైఎస్ఆర్ బీమా అని వివరించారు. ఎంపీడీఓ అనుపమ మాట్లాడుతూ, ఈ బీమా పథకంలో 18 నుండి 50 సంవత్సరాల వ్యక్తుల సహజ మరణానికి 2 లక్షలు, వీరితో పాటు 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు వారు కూడా ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన 5 లక్షల రూపాయలు, అలాగే 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు వారు పాక్షిక శాశ్వత అంగవైకల్యం పొందితే 150,000 చొప్పున బీమా పరిహారం వారి కుటుంబాలకు అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశంలో మౌనాన్ని పాటిస్తూ నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో COVID-19 పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ సచివాలయ సిబ్బంది, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. కుటుంబ పోషణ చేసే వ్యక్తి సడన్గా చనిపోతే కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇంకేంటంటే తర్వాత వారికి జీవనోపాధి లేకుండా ఎంతవరకు కొనసాగాల్సి వస్తుంది. అటువంటి జీవనం లేకుండా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం చెల్లించి 50 సంవత్సరాల మధ్యన చనిపోయే వారికి ఉంటాయి. అలాగే యాక్సిడెంట్గా చనిపోయిన వాళ్ళకి ఒకటి ఇలాగే సుమారు 2 నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. ఈ నిమిత్తం ఈ అప్లికేషన్స్ పూర్తి చేయాలి. అది వాలంటీర్స్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ ఏరియాలో మన గ్రామం నుంచే ఎదురు ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ సమయంలో డాక్టర్ల సేవలు అనిర్వచనీయం, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. తాళ్లరేవులో ఇరు మత్స్యకార గ్రామాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి, కానిస్టేబుల్తో సహా పలువురికి గాయాలు, ఎమ్మెల్యే చొరవతో శాంతించిన గ్రామస్తులు. బలహీన వర్గాల అండ బలం జగన్మోహన్ రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ల విజయోత్సవంలో తోట త్రిమూర్తులు. విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువలేనివి,
మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నాగరాజు. ఎస్ఎల్డి న్యూస్ సమాప్తం. నమస్కారం.